సిద్దిపేట జిల్లా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి జెండా ఆవిష్కరించారు, ఘనంగా జెండా పండుగ నిర్వహించారు. వరుస క్రమంలో నెక్స్ట్ కూడా వరుసగా అనుసరించినటువంటి అద్భుతమైన పథకమే రైతు బంధు పథకం. రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ కొత్త కొత్త మెలకువల ద్వారా రైతులను ఆదర్శమే కాదు వాటి ఆరోగ్య పరిస్థితులను కూడా క్రమం తప్పకుండా రైతులను అవగాహన పరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి పశు సంవర్ధక శాఖ శకటం అద్భుతంగా మాన్య ముఖ్యమంత్రి పశు సంవర్ధక శాఖ శకటానికి స్వాగతం. అదేవిధంగా సంచార పశు స్వాగతం తెలియజేస్తున్నా. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటం తదుపరి స్వాగతమైనటువంటి ప్రారంభంలోనే మనం ఒక లోగో చూస్తూ ఉంటాం, లవ్ సిద్దిపేట. నిజంగా కోమటి చెరువు అందాలను ఎన్నో అవార్డులను అందుకుని సొంతం చేసుకున్న సిద్దిపేట, ప్లాస్టిక్ రహిత సిద్దిపేట, కాలుష్య రహిత సిద్దిపేట, హరిత సిద్దిపేట. సిద్దిపేట పురపాలక సంఘానికి శకటానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నాం. జిల్లా సిద్దిపేట అనగానే హరితహారం గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి గారికి ఒక వ్యక్తికి చాలా తక్కువగా ఉందని, అదేవిధంగా జిల్లా అటవీ అధికారి స్పెషల్ అధికారి జిల్లాధికారులు శ్రీ కాశీనాథ్ గారు కూడా అంబులెన్స్ బైక్ పై వెళ్తూ ఉన్నారు. ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 2 సార్లు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను ఒకసారి సందర్శించి బాలబాలికలను పరీక్షించే ప్రక్రియకి తీసుకువచ్చి చికిత్సలు చేసి ప్రసవానంతరం మళ్ళీ ఇంటికి చేర్చేదే 102 అంబులెన్స్, 104 నిర్దిష్ట